వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈ వారం అంతా మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో హైపోథైరాయిడిజం ఉన్న వారి గురించి అండ్ వారు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని ఈ వీక్ అంతా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈరోజు లంచ్ టైం, లంచ్ అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వీలున్నంత వరకు చిన్న చిన్న మీల్స్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. హెవీ మీల్స్ కానీ లేకపోతే యూజువలీ లంచ్లోనే హెవీ మీల్ తీసుకుంటూ ఉంటారు. సో లంచ్ కూడా లైట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. లైట్గా ఉండడము అంటే ఏదైనా సరే, బాగా ఫ్రైడ్ ఫుడ్ అయినా సరే తక్కువ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇలా కాదు. క్వాంటిటీ పరంగా లైట్గా ఉండటం ఓకే, కానీ క్యాలరీస్ వైజ్ అట్లాగే కొంచెం హెవీ ఉండే న్యూట్రియంట్స్ అంటే ఫ్యాట్స్ కానీ ఆర్ ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ ఇట్లాంటివి తక్కువ క్వాంటిటీలో ఉండేలాగా, కొంత ప్రోటీన్ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఫైబర్ రిచ్ మీల్ అనేది లంచ్లో తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏంటంటే హెవీ మీల్ తీసుకున్నప్పుడు మెటబాలిక్ రేట్ ఇంకొంచెం స్లో అవుతుంది, ఇంకొంచెం స్లగ్గిష్గా ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు టైర్డ్గా ఉంటుంది, అట్లాగే ఎనర్జీ లేకుండా ఉత్సాహం లేకుండా ఉంటుంది. కాబట్టి హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు ఈ సింప్టమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇది అవాయిడ్ చేయడానికి లైటర్ మీల్స్, అట్లాగే ప్రోటీన్ కంటెంట్ ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటివి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మీల్స్ తీసుకోవడం చాలా అవసరం. ఓకే, సో ఫ్రీక్వెంట్గా చిన్న చిన్న మీల్స్ తీసుకోవచ్చా? కొంచెం గ్యాప్ ఇచ్చి, యా కొంచెం గ్యాప్ ఇచ్చి చిన్న చిన్న మీల్స్ కూడా తీసుకోవచ్చండి. అయితే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకునే వాళ్ళు పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువ సార్లు తీసుకోవటం మూలాన కూడా తెలియకుండానే అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా క్యాలరీ లిమిట్ అనేది తెలుసుకొని ప్రతి మీల్లోనూ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్కి మించకుండా ఓవరాల్గా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1600 క్యాలరీస్ తీసుకోవాలి పర్ డే అనుకున్నాం. 6 మీల్స్ తీసుకున్నా 5 తీసుకున్నా సరే ఆ 1600 క్యాలరీస్కే యాడ్ అవ్వాలి, తప్ప ఎక్కువైపోయి మళ్ళీ ఒక ఎక్స్ట్రా స్నాకే కదా అని తీసుకుంటే అది ఒక 150 క్యాలరీస్ 200 క్యాలరీస్ ఇట్లా యాడ్ అయిపోతూ ఉంటే అన్నెసెసరీగా అవసరమైన దానికంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవటం వలన కూడా, ఎస్పెషలీ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఇలా ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోవటం వలన వెయిట్ లాస్ జరగకుండా ఉండటం మాత్రమే కాదు, గ్రాడ్యువల్గా అనుకున్న దానికంటే వెయిట్ పెరగడం కూడా జరుగుతుంది. సో ఈ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ విషయానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా క్యాలరీస్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. ఓకే లహరి, హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారు? హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ కోసం లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సోమవారం క్యూకంబర్ సాలెడ్, అలసందల మసాలా, మల్టీగ్రెయిన్ రోటీ. మంగళవారం అవకాడో టొమాటో సాలెడ్, క్యూకంబర్ కర్డ్ కర్రీ, బ్రౌన్ రైస్. బుధవారం మూంగ్ దాల్ కోసంబరి, వెజిటబుల్ పులావ్, బటర్ మిల్క్. గురువారం నల్ల శనగల మసాలా, పాలకూర రైస్. శుక్రవారం గ్రీన్ పపాయా సాలెడ్, తవా ఫిష్ ఫ్రై. శనివారం మింటీ యాపిల్ సాలెడ్, మీల్ మేకర్ కుర్మా, మల్టీగ్రెయిన్ రోటీ. ఆదివారం క్యాప్సికమ్ సెలరీ సాలెడ్, పెప్పర్ చికెన్ కర్రీ, బ్రౌన్ రైస్. హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం లంచ్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం పాలకూర రైస్, నల్ల శనగల మసాలా ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలకూర రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో చూద్దాం. పాలకూర రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి, వాటిలో ఉండే పోషక విలువలు తెలియజేస్తారా? ఓ, జనరలీ ప్లెయిన్ రైస్ తీసుకునే కంటే కూడా దాంట్లో ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఒకటి ఫ్లేవర్ వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దాంట్లో వెజిటబుల్స్లో ఉండేటువంటి ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం రైస్ విడిగా తీసుకుంటే మిస్ అయ్యేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం ఇలా వెజిటబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవటం ద్వారా ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ కూడా పొందొచ్చు. అండ్ రెగ్యులర్ రైస్ తీసుకునే దానికంటే కూడా ఎక్కువ క్వాంటిటీలో మనం వెజిటబుల్స్ కూడా తీసుకోగలుగుతాం. ఇందులో మనం పాలకూర యూజ్ చేస్తున్నాము. పాలకూర నార్మల్గానే ఐరన్ రిచ్ ఫుడ్. సో ఇందులో ఉండేటువంటి ఐరన్ అనేది జనరలీ ఏంటంటే హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు, ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి చాలాసార్లు అనీమియా ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది.
సో ఆ ఎనీమియా రిస్క్ తగ్గించడానికి ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉండడానికి మనకి ఇందులో ఉండేటువంటి ఐరన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అడిషనలీ ఫోలేట్ కూడా ఇన్ జనరల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు అన్నింటిలో కూడా ఫోలేట్ అనేటువంటిది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఈ ఫోలేట్ కూడా మనకి వన్ ఆఫ్ ది బి వైటమిన్స్ అన్నమాట. బి వైటమిన్స్ అన్నీ కూడా మన బాడీలో ఎనర్జీ మెటబాలిజం సరిగ్గా పనిచేయడానికి అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం నుంచి మనకి ఎనర్జీ సరిగ్గా రావాలి అంటే తీసుకునేటువంటి ఫుడ్లో బి వైటమిన్స్ కూడా ఉండాలి. సో అలాంటి వాటిలో ఫోలేట్ కూడా ఒకటి. ఫోలేట్ కూడా మనకి పాలకూర నుంచి లభిస్తుంది. అంతేకాకుండా కొంత అమౌంట్ ఆఫ్ కాల్షియం కూడా ఉంటుంది అండ్ పీచ్ పదార్థం అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం రైస్తో పాటే తీసుకున్నట్టయితే అడిషనల్గా మనము ఎక్సెసివ్గా కర్రీ తినలేము ఆన్ ద సైడ్ అనుకునే వాళ్ళకి ఇట్లాంటి రెసిపీస్ ఈజీగా ట్రై చేయొచ్చు. అండ్ ఫైనలీ దీంతో పాటు మనం ఏంటంటే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎండ్లో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే ఈ పాలకూరలో ఉండేటువంటి ఐరన్ మనకి మరింత బెటర్గా అబ్జార్బ్ అవుతుంది కూడా. ఈ రైస్ కూడా మనం బ్రౌన్ బాస్మతి రైస్ చూస్ చేసుకున్నాము. నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్లో నార్మల్గానే న్యూట్రియంట్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది అండ్ ఫైబర్ కంటెంట్ ఒకటే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అయితే బాస్మతి రైస్ పర్టికులర్లీ ఇంకొంచెం బెనిఫిట్ ఏంటంటే బాస్మతి రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది నార్మల్ వైట్ రైస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మనకి బ్లడ్లోకి గ్లూకోజ్ని ఒక స్టడీ లెవెల్లో గ్రాడ్యువల్గా రిలీజ్ చేసేందుకు ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ ఉపయోగపడతాయన్నమాట. సో బ్రౌన్ బాస్మతి రైస్లో ఇంకా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల బి విటమిన్స్, కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఫిల్లింగ్గా కూడా ఉంటుంది ఈ ఓవరాల్ డిష్ అనేది. సో మీరు చెప్పినట్టుగా ఎనర్జీ లెవెల్స్ తక్కువ అనిపిస్తే ఎంత పోర్షన్లో తీసుకోవచ్చు? సో రైస్ బేస్డ్ ఐటమ్స్ ఏవైనా కానీ వీలున్నంత వరకు అంటే మన ఏజ్ని బట్టి, హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, జెండర్ని బట్టి ఇట్లా మన పోర్షన్ సైజ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా ఎవరికైనా సరే నాట్ మోర్ దెన్ 150 to 200 grams ఒక మీల్లో తీసుకోవచ్చు. ఇది అప్పర్ లిమిట్ అనమాట, 150 to 200 grams అనేది. జనరలీ విమెన్కి కానీ లేదంటే యాక్టివిటీ తక్కువ ఉన్నవాళ్ళు కానీ, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండేవాళ్ళు కానీ అండ్ లైట్గా లంచ్ ఉండాలి అని చెప్పుకున్నాము మనము హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళైతే 150 grams మించకుండా, 150 grams అంటే రైస్ 150 grams కాదు, అన్కుక్డ్ కుక్ చేసిన తర్వాత పోర్షన్ 150 grams అనమాట. సో 150 grams మించకుండా తీసుకుంటే సరిపోతుంది పోర్షన్ సైజ్. పాలకూర రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ నల్ల శనగల మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే లహరి, నల్ల శనగల మసాలాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి, వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియచేస్తారా? నార్మలీ మనము శనగలు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్ని తీసుకుంటూ ఉంటాము అండ్ పర్టికులర్లీ నల్ల శనగలు ఏంటంటే ప్రోటీన్తో పాటుగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ నల్ల శనగలు మనం స్కిన్ రిమూవ్ చేయకుండా తీసుకుంటే మనకు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఎక్కువగా దొరుకుతాయి. మెయిన్లీ ఆ పైన స్కిన్లో ఉండేటువంటి ఎక్స్ట్రా ఫైబర్ కానీ, ఎక్స్ట్రా మినరల్స్ కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండటమే కాకుండా క్యాన్సర్ రిస్క్ని తగ్గించేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు అండ్ యూజువలీ హైపోథైరాయిడిజం ఎక్సెసివ్ వెయిట్ మూలాన అయినప్పుడు ఇలా డైట్లో ఫైబర్ తీసుకోవటం మూలాన ఆ ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ, దాని మూలాన వచ్చేటువంటి అదర్ డిసీజెస్ని ప్రివెంట్ చేసేందుకు డైట్లో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. మెయిన్లీ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసి అట్లాగే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఒక కాన్స్టెంట్ లెవెల్లో మెయింటైన్ చేసేందుకు దానికి కూడా ఇందులో ఉండేటువంటి గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, ఫైబర్ కానీ, ఈ ప్రోటీన్ కానీ ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ హైపోథైరాయిడిజం ఉన్నా లేదంటే ఈవెన్ జనరల్ వెయిట్ లాస్కి కూడా ప్రతి మీల్లో కూడా మనం కొంచెం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రోటీన్ సోర్స్ కింద కూడా మనకి నల్ల శనగలు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ మనం శనగలతో పాటు ఇక్కడ ఉల్లిపాయ కానీ, టొమాటో కానీ ఇట్లాంటి వెజిటబుల్స్ కూడా యూజ్ చేస్తున్నాము. వెజిటబుల్స్ ఎప్పుడు కూడా మనం ఎంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ పర్టికులర్లీ టొమాటోస్ లాంటివి ఏంటంటే వీటికి కూడా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎనీ డిష్కి కొంత ఒక రకమైన స్పెసిఫిక్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఇచ్చేందుకు
मन की वेजिटेबल्स अभी चाल उपयोगपड़ता है अंड स्पाइसेस यूज चेस्तुन्नामु अंड स्पाइसेस अन्नी कूडा एंटंटे मन की तगिन क्वांटिटीस लो तीसुकुंटे एक्कुव कारंगा उंडडं कोसमु दानि कोसम काकुंडा फ्लेवर कोसमु तगिन क्वांटिटी लो मनं स्पाइसेस याड चेसुकुन्नट्टयिते इवि कूडा मन मेटबॉलिक रेट नी इंक्रीज चेयडानिकि स्लाइटली इंक्रीज चेयडानिकि चाला बागा उपयोगपड़ताई अंड ओवर वेट उन्नप्पुडु हाइपोथायरायडिज्म उन्नप्पुडु बॉडी लो इन्फ्लमेशन अनेदि एक्कुवगा उंटुंदि सो आ इन्फ्लमेशन नी कंट्रोल लो उंचेंदुकु तग्गिंचेंदुकु कूडा ఈ స్పైసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి సో గ్రాడ్యువల్లీ మనం ఇలాగా కొంచెం స్పైసెస్ యాడ్ చేసినటువంటి ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ వెయిట్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గిన కొద్దీ ఈ హైపోథైరాయిడిజం సింప్టమ్స్ కానీ ఆర్ హైపోథైరాయిడిజం తాలూకు క్లినికల్ వాల్యూస్ నంబర్స్ కానీ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి నల్ల శనగల మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ లహరి రజిత ఇలా అడుగుతున్నారు నేను ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను పరగడుపున తీసుకోవాలా లేదంటే ఏదైనా ఫుడ్తో కలిపి తీసుకోవచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు హలో రజిత గారు ఐరన్ సప్లిమెంట్స్ ఎప్పుడూ కూడా ఎంప్టీ స్టమక్తో కానీ ఆర్ ఏదైనా మీల్ తీసుకున్న ముందు లేదా తర్వాత కనీసం 2 hours గ్యాప్ ఇచ్చి తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఐరన్ బెటర్గా అబ్జార్బ్ అవుతుంది ఒకవేళ మీరు ఉదయాన్నే ఐరన్ సప్లిమెంట్ తీసుకోలేనట్టయితే కనుక సప్పర్కి కనీసం ఒక 2 hours తర్వాత ఈ ఐరన్ సప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు బట్ ఎప్పుడు తీసుకున్నా సరే వీలున్నంత వరకు దీంట్లో ఒక సి విటమిన్ రిచ్ ఐటమ్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే అంటే ఏదైనా లెమన్ వాటర్తో కానీ లేదంటే ఒక పీస్ ఆఫ్ ఆరెంజ్ కానీ లేదా ఒక పీస్ ఆఫ్ కివీ కానీ ఇట్లాంటి వాటితో తీసుకున్నట్టయితే మీ ఐరన్ సప్లిమెంట్లో ఉండేటువంటి ఐరన్ బెటర్గా అబ్జార్బ్ అవుతుంది ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలకూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ని బ్రష్ చేసుకోవాలి అలానే జీలకర్ర బిర్యానీ ఆకు లవంగాలు అనాస్ పువ్వు అనాస పువ్వు తర్వాత యాలకులు దాల్చిన చెక్క కొద్దిగా దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత జాపత్రి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం సో అల్లం ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము అల్లం ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పాలకూరని వేసుకుందాం సో కొద్దిసేపు పాలకూరని మగ్గనివ్వాలి అంతవరకు వెయిట్ చేద్దాం పాలకూర మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ ని మనం తీసుకుంటున్నాము సో బ్రౌన్ బాస్మతి రైస్ లో మన మామూలు రైస్ కన్నా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది అలా తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ గా ఉండడానికి ఉపయోగపడతాయి అలానే ఈ రైస్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి ఫైబర్ కూడా లభిస్తుంది బాస్మతి రైస్ ని వేసుకుంటున్నాం బాస్మతి రైస్ ని వేసుకుని ఒకసారి కలుపుకుందాం
ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. సో పాలకూర రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే కొద్దిగా లెమన్ ని స్క్వీజ్ చేసుకుని లెమన్ జ్యూస్ వేసుకుందాం. సో లెమన్ జ్యూస్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. సో లెమన్ ని ఎట్ ద ఎండ్ యాడ్ చేసుకోవటం వల్ల పాలకూరలో ఉండే ఐరన్ కంటెంట్ ఈజీగా బాడీకి పడుతుందన్నమాట. ఓకే, సో పాలకూర రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ పాలకూర రైస్ రెడీ అయిపోయింది. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ నల్ల శనగల మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ ని బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అలానే మసాలా దినుసులు. ఈ మసాలా దినుసులు మెటబాలిజం రేట్ పెంచడానికి ఉపయోగపడతాయి. సో మసాలా దినుసులు వేసుకుంటున్నా. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే టమాటో ముక్కలు. సో టమాటో యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకుందాం. సో టమాటో మగ్గుతున్నప్పుడు మనం నల్ల శనగల్ని వేసుకుందాం. సో నల్ల శనగల్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది, అలానే ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది, ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఈ నల్ల శనగల్ని పైన తొక్క తీయకుండా అలానే తీసుకోవాలి, అప్పుడే ఫైబర్ అధికంగా లభిస్తుంది. అలానే ఈ నల్ల శనగల్ని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాము, బాయిల్ చేసుకుని వేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలానే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం.
ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం, అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం. సో నల్ల శనగల మసాలా రెడీ అయిపోయింది, ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. మన సెకండ్ రెసిపీ నల్ల శనగల మసాలా రెడీ అయిపోయింది. పాలకూర రైస్ కి నల్ల శనగల మసాలాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. పాలకూర రైస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, పాలకూర 1 కప్పు, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, దాల్చిన చెక్క 3, యాలకులు 3, జాపత్రి కొద్దిగా, అనాస పువ్వు 2, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. పాలకూర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పాలకూర వేసి మగ్గించి ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర రైస్ రెడీ. నల్ల శనగల మసాలాకి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, టమాటో ముక్కలు 1 కప్పు, పసుపు కొద్దిగా, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నల్ల శనగలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు 2 టీ స్పూన్లు. నల్ల శనగల మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని జీలకర్ర, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, ఉడికించిన నల్ల శనగలు, పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నల్ల శనగల మసాలా రెడీ. శిల్ప ఇలా అడుగుతున్నారు, నాకు రీసెంట్ గా పీసీఓడి డయాగ్నోస్ అయింది, డైట్ లో మార్పులు చేసుకోవటం వల్ల పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చా తెలియజేయండి. హలో శిల్ప గారు, పీసీఓడి ఉన్నప్పుడు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే డెఫినెట్లీ సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ముఖ్యంగా డైట్ విషయానికి వచ్చినట్టయితే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకొని ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడము, అట్లాగే ఫైబర్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం అనేవి మేజర్ చేంజెస్ చేసుకోవాలి. అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డైరీ ప్రోడక్ట్స్ మాత్రం అంటే పాలు, పెరుగు, పనీర్ లాంటివి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే లైఫ్ స్టైల్ విషయానికి వస్తే డెఫినెట్లీ రోజు 30 to 45 minutes ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయటము, వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ హెల్దీ వెయిట్ జోన్లో మెయింటైన్ అవ్వడం ద్వారా కూడా పీసీఓడి సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవాళ రెండు రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ పాలకూర రైస్. పాలకూరలో మనకి ఐరన్ లభిస్తుంది, కాల్షియం లభిస్తుంది, ఫైబర్ అధికంగా లభిస్తుంది, అలానే ఫోలేట్ కూడా లభిస్తుంది. అలానే మనం బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకున్నాం, ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మన రెగ్యులర్ రైస్ కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే మన సెకండ్ రెసిపీ నల్ల శనగల మసాలా.
నల్ల శనగల్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది, ఐరన్ లభిస్తుంది, అలానే ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. సో ఈ రెండు చక్కటి రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేయండి. హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కి లంచ్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.